కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆర్ఎండ్బి ప్రధాన రహదారి నుండి శివాలయం దేవస్థానానికి వెళ్లే రహదారి అద్వానంగా మారింది. దీంతో ప్రజలు సైతం వృద్ధులు నరకయాత్ర పడుతున్నారు. రహదారి సమీపంలో రాధాకృష్ణ నగర్, ఇన్సాఫ్ నగర్, జంగాల కాలనీ ప్రజలే కాక శివాలయం దేవస్థానానికి భక్తులు కూడా వెళుతుంటారు. కానీ రహదారి సక్రమంగా లేకపోవడంతో వర్షాలు వస్తే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ దారిలో వాహనాలు సైతం, మోటార్ బైకులు, ఆటోలు వెళ్లాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ రహదారిలో మోటార్ బైకులో వెళుతున్న ప్రయాణికులు కూడా కిందపడ్డ సంఘటనలు ఉన్నాయి. ఈ రోడ్డులో వర్షాలు వస్తే నడిచి వెళ్లాలన్నా పోలేని పరిస్థితుల్లో ఉన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఇన్సాఫ్ నగర్ కాలనీ ప్రజలు, పేదల పోరాట సమితి డివిజన్ సెక్రటరీ మౌలాలి మీడియాతో మాట్లాడుతూ 17 సంవత్సరాల నుండి ఈ రహదారి అద్వానంగా ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు గాని మున్సిపాలిటీ అధికారులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవని వారు ఆరోపిస్తున్నారు. ప్రజలు బద్వేలు పట్టణానికి, శివాలయం దేవస్థానానికి వెళ్లాలన్నా ఎన్నో అవస్థలు పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ఇంటి పనులు సైతం, నీటి పన్ను తదితర పన్నులు తీసుకుంటున్నారు తప్ప ప్రజల అవసరాల గురించి పట్టించుకోని అధికారులు లేరని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ రహదారిని మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు. బద్వేలు శివాలయం టెంపుల్కి రోడ్డు చాలా బాగలేదు, అసలు వరస్ట్గా ఉంది. వాన కారణంగా భక్తులు అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటోలో కూడా కష్టంగా ఉంది. నడిచి అసలు వెళ్ళలేకపోతున్నారు. బైకులు అయితే చాలామంది స్కిడ్ అయ్యి కింద పడినారు. దాదాపుగా నడచాలన్నా ఒక మనిషి 2 కిలోమీటర్ల పైగా ఉంది టెంపుల్ కాడికి పోవాలంటే. కార్తీక సోమవారం రోజులు భక్తులు చాలా ఎక్కువ వస్తున్నారు. ఈ రోడ్డు అనేది అందరికీ ఉపయోగపడేది. కాబట్టి ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ కొంచెం స్పందించి రోడ్డును తొందరగా వేస్తే ప్రజలకు, భక్తులకి శివాలయం టెంపుల్కి పోవడానికి బాగా సౌకర్యంగా ఉంటుందని కోరుకుంటున్నాను. నా పేరు రామప్రసాద్. ఏమైతే రోడ్డు ఉందే ఉంది, అడ్డుగురు పట్టించుకోలేదు. ఆటోలు పోవాలంటే ఇబ్బంది ఉంది. గుంతలలో ఆటోలు ఇరుక్కొని ఇబ్బంది పడతాము. ఈ ఇరుక్కొని ఇరిగిపోయాడు 1000-2000 ఖర్చు అయితేనే ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా అని శివాలయం రోడ్డు అయితే పట్టించుకోలేదు. ఏమి ఏ నాయకుడైనా పట్టించుకోవాలి. శివాలయం రోడ్డు వేస్తే ఏదో ఈ సైడు బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. దేవుని గుడికాడికి కూడా గుడికాడికి కూడా రోడ్డు ఉంటే బాగుంటుంది. రోడ్డు లేకుండా, మాకు సుచారం లేకుండా ఈ ఇన్సాఫ్ నగర్లో ఏమే కానీ లేదు. మాకు ఎవరు సాయం చేసేవాళ్ళు కూడా లేరు. మాకు ఏం చేయాలి మేము? 17 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము. ఇక్కడ రోడ్డు లేదు. ఆ రోడ్డు లేదు అంటే ఇప్పుడు మీరు పోయి కలిసింది ఎవరున్నా? రాజకీయ గోవిందరెడ్డి కాడికి పోయి కలిసినాము, ఇజమ్మ కాడికి పోయి కలిసినాము. వీడికి వచ్చిన వాళ్ళు అందరికీ కలిసి మాట్లాడినాము. ఎవరికి మాట్లాడినా కానీ సరే అంటారు. ఎమ్మెల్యే దగ్గర దగ్గర కలిసినాము. ఓట్లకు వచ్చేటప్పుడు దండాలు పెట్టుకుంటా వస్తారు, లేకుంటే మళ్ళా మాకు పట్టించుకునేవాడు నాదుడే లేడు. పోవాలంటే 10,000 ఖర్చు పెట్టుకోవాలా మేము? ఇంకా నుంచి ఇంకొక మనిషిని తీసుకొని వచ్చుకోవాలన్నా కానీ పెట్టుకోవాలా? ఈ నుంచి పెద్ద మసీదు కాడికి తీసుకొని పోవాలా? పీనెక్కు తీసుకొని పోవాలంటే మేము ఏ రకంగా చేయాలనో చూడండి మీరే. అమ్మా, ఈ రోడ్డు గురించి చెప్పమ్మా. శివాలయ రోడ్డు శివాలయ రోడ్డు బాగాలేదు సార్. రోతకు ఉంది, నొసాలన్న ఇబ్బంది ఉంది. ఒకరో బాగా చేయండి సార్. ఎవరు పడుచుకోలేదా ఇంతవరకు? ఎవరు పడుచుకుంటారు? ఎవరు పడుచుకున్నారు సార్? నొసాలన్నా చాలా ఇబ్బంది ఉంది. కింద పడతారు, లేస్తారు పిల్లలు పెద్దవాళ్ళు. టౌన్ నుంచి శివాలయం రోడ్డుకు పోవాలంటే దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ కిలోమీటర్ దూరంలో పుణ్యక్షేత్రం ఇబ్బంది శివాలయం రోడ్డు. ఈ కార్తీక మాసాల్లో భక్తులు శివాలయం పుణ్యక్షేత్రానికి పోయేదానికి కూడా చాలా అధ్వాన పరిస్థితి ఉంది. ఈ రోడ్డు ఈ మున్సిపల్ అధికారులు ఏంటంటే తీరా కార్తీక సోమవారం వచ్చారకల్లా 4 టిప్పులు మట్టి తోలేది. అంత ఒక ఎర్ర చేసినట్టు చేస్తే ఈ జనాలు ముసలివాళ్ళు కానీ పిల్ల పిరికి కానీ పుణ్యక్షేత్రానికి పోవాలంటే నడిచే స్థితి లేక చాలామంది కింద పడిపోవడము. ఈ అట్లాగే బైకులునే కూడా బైకులు స్కిప్ అయ్యి ఆడనే పడిపోవడము. ఈ ఆటోలు కూడా తిరగాలన్నా కూడా ఆడనే ఈ ఆటోలోనే కూడా ఇరిగి ఆడనే కింద పడిపోవడం, ఇట్లా చాలా పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా ఇంతవరకు చర్య తీసుకోకుండా, ఈ దేవాదాయ శాఖ వాళ్ళు కూడా డబ్బులు ఏమి వస్తుందే కానీ వాళ్ళే దండుకొని తిరగడం, ఈ మున్సిపల్ అధికారి ఊరికే తాత్కాలికంగా ఎరజేయడం, ఇది ఎంతవరకు సబబు కాదు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యే ఉండడం కానీ అతను ఉండడా లేడా అనేది కూడా మాకు ఇంతవరకు తెలియదు.
ఓకే ఎమ్మెల్యే పదవికి ఒక సీట్లో కూర్చున్నాడే కానీ ఈ బద్వేల్లో పరిస్థితి చాలా అద్వాన పరిస్థితి కూడా దీన్ని బాగుపరచడానికి కూడా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి ఇట్లా అధికార వర్గాలు ఉండే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వం వచ్చిన అధిక వాళ్ళు కూడా నాయకులు కూడా వాళ్ళ స్వలాభులకు ఇక్కడ ఉన్న రోడ్డు పుణ్యక్షేత్రం ఇది, దీనికి భక్తులు కార్తీక సోమవారాలు అయితేనేమి ఇతర వారాల్లో అయితేనేమి కూడా వేలాది మంది జనాలు ఈ దారి ముట్టి పోతున్నా కూడా ఇంకా వాళ్ళు కింద పడుతున్నా కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు. ఈ రాజకీయ నాయకులు కూడా చూసి చూసినట్టు వాళ్ళు కూడా తిరుగుతున్నారు కానీ వాళ్ళు చూసి చూసినట్టు పోతా ఉన్నారు. దీని వెంటనే ఉన్నతాధికారులు కూడా దీని మీద శ్రద్ధ వహించి ఈ సిమెంట్ రోడ్డు కేటా ఏర్పాటు చేయాలని చెప్పి పేదల పోరాట సమితి నాయకులు మేము మౌలాలి మాట్లాడుతున్నాం.